ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు? తెలీదు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడిని ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దలోడు ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్, ఇందాక నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంత కాదు చెప్పని, అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగ్గాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో, నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కొడపోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా చిన్నడా వచ్చిందో? నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే, ఇదేంటి బాగా జరిగిందా? హలో, ఈయననా సార్? మీ నాన్నగారు రైట్ హ్యాండ్? తనే. ఐఎమ్ టాంబర్ రాజు, నర్సింగ్ రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి, స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నావు, ముక్కు లాంటి మనిషి విన్నావు, ఈ కుక్క లాంటి మనిషి సార్. విశ్వాస్ నా పేరైతే, నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో రండి సార్. నమస్తే భాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయన కాదే. అరే నువ్వు ఎవరి కంటాన్ని దీపక్? ఇక దిప్పింది చాలు, దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలి రండి భాయ్ సాబ్. ఏం సార్, మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి ఉండవు కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అనే నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ భాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని, దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా బాబుకి ఇంగ్లీష్లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ వన్ మినిట్. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంజికారులో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్త్ కూడా ఇవ్వబోయారు సార్, సిక్కుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్, అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చే మేము వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తాను, తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి రెండు రోజులు చచ్చూరుకుంటాం. వాట్ నాన్సెన్స్. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు, అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. నా ఇంట్లో నా మనిషి మీద చేయబెడతావు. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడురా? అక్కడ మీ చెల్లెలు ఇలాగే వదిలేసి బాణం తీసేస్తా. ఏం చేసింది అదే, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అన్నమాట. కంటే ఆ దిక్కు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రే సిను, నువ్వు మొగని రా. మన కూడా ఇదే మాట అన్నావు అంటే సిరిగడ మొగోడా? మే కాదా? ఏయ్ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయించుతోడు మొగోడు, ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నాను. అయినా ఏం బాస్ ఈడు ఎక్కడ తెలిసాడు మీకు? పెద్దగా బిడ్డలు చెప్తుంటాడు. ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిస్. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా? నువ్వు మాట్లాడింది సార్. లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది, మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే, అయితే నువ్వా? నువ్వేనా మాట్లాడింది? నేను కదా ఎప్పుడు. రే నువ్వా? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు, పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకు బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలు అయితే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తు పెట్టుకుని బాబు గ్రేట్ అయినా గా డాన్సింగ్ గాడు చచ్చి సాన్ రోల్ అయ్యాగా. టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతను ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు అంటే గా డాన్సింగ్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది, మన చేతిలో కదా చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుంది. ఆవు బాబు, నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్, 1 వీక్ లో వచ్చేస్తాను. విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుపో, నేను ఇక్కడ ఉండను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. అయినా కదా. ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా, తెల్లగా ఉన్నాడు. అరే ఈడు మూగోడు, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడవు. అందుకే వీడు నాకు కావాలి, వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ కమా.
ఈడేమ్రా అక్కయ్య కంపెనీ లేకుండు రే డాంబర్ ఎర్ర ఇక్కడ రారా ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండు కూడా డాన్సింగ్ అని ఇడబెడతావు బే ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసి మూగొన లేక లేకుంటే పుంగి దానికల పిలుసు పోతావేంట్రా ఎక్కడ కలుస్తుందిరా అర్థమైంది పబ్బులో కలుస్తుంది అన్నమాట వెరీ గుడ్ ఏ పబ్బురా